అక్రమ కట్టడాలపై మున్సిపల్ కమిషనర్ కొరడ. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఝాన్సీ లక్ష్మీబాయి కూరగాయల మార్కెట్లో నిన్న కురిసిన భారీ వర్షాలకు మార్కెట్ అంతా ముంపుకు గురవుతుండటంతో ప్రత్యామ్నాయంగా చర్యలు చేపడుతున్న మున్సిపల్ కమిషనర్ డ్రైనేజీలపై ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు కూడా. ఈ సందర్భంగా ఆదోని మున్సిపల్ కమిషనర్ ఆర్జీవి కృష్ణ మాట్లాడుతూ, ఈ మార్కెట్ పరిసరాలలో కురిసిన కొంచెం వర్షానికే మిగతా అంతా కూడా పరిసరాలు ముంపుకు గురవుతుండటంతో ఈ అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కాబట్టి వ్యాపారులు, దుకాణదారులు, ప్రజలు తమకు సహకరించాలని వెల్లడించారు. అందరికీ నమస్కారం. నిన్న గట్టిగా పడిన వానలకి జేఎల్బి మార్కెట్లో బాగా నీరు, మురికి నీరంతా వచ్చి మొత్తం ముంపుకు అయింది. దానికి మొత్తం అంతా ఆలోచించిన తర్వాత జేఎల్బి మార్కెట్లో ఏవైతే రోడ్డు ఇరువైపులా ఉన్న డ్రైనేజ్ మొత్తం అంతా బ్లాక్ అయిందని చెప్పి గుర్తించడం జరిగింది. ఈ మొత్తం రోడ్డు ఇరువైపులా ఉన్న డ్రైనేజ్ మొత్తం ఎంక్రోచ్మెంట్స్ చేశారు, వాటి అన్నింటినీ రిమూవ్ చేస్తూ ఉన్నాము. అదే ఈ ఇక్కడి నుంచి జేఎల్బి మార్కెట్ చివరి వరకు కూడా మొత్తం ఇరువైపులా ఉండే డ్రైనేజ్ అంతా క్లీన్ చేసి వెనక్కి పెట్టుకోమని షాపుల వాళ్ళందరికీ కూడా చెప్పాము. ఇక్కడ రోడ్స్, అలాగే చివరి కల్వర్తు కూడా ప్లాన్ చేస్తున్నాము. కల్వర్తు ప్లాన్ చేసి మొత్తం అంతా ఇక్కడ ఒకవేళ ఎవరైనా షాప్ వాళ్ళు కానీ కోల్పోతే కనుక వాళ్ళకి వేరే విధంగా కూడా ఎక్కడైనా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయడానికి కూడా ఒకసారి కౌన్సిల్లో చర్చించి తదనుగుణంగా చర్యలు తీసుకున్నాం.